బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు రేవంత్ టీమ్ లోకి ఐఎస్ ఆఫీసర్ ఆమ్రపాలి రాబోతున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది సెంట్రల్ సర్వీసెస్ నుంచి డిప్యూటేషన్ పూర్తవడంతో రాష్ట్ర సర్వీస్ లోకి ఎంటర్ అవబోతున్నారు ఆమ్రపాలి కాట సెక్రటేరియట్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసారు ఆమ్రపాలి సెంట్రల్ సర్వీస్ లో డిప్యూటేషన్ పూర్తవడంతో రాష్ట్ర ప్రభుత్వానికి రిపోర్ట్ చేశారామె ఇప్పటివరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవలేదు స్మిత సబర్వాల్ రేవంత్ రెడ్డి సెక్రటేరియట్ కు వచ్చిన కలవలేదు స్మిత అవును ఇరిగేషన్ పై రివ్యూ మీటింగ్ కు అటెండ్ కాలేదామే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సెక్రటరీగా పనిచేశారు స్మిత సబర్వాల్ ప్రస్తుతం ఇరిగేషన్ కు ఇన్ఛార్జ్ సెక్రటరీగా స్మిత సబర్వాల్ కొనసాగుతున్నారు స్మిత సబర్వాల్ రేవంత్ రెడ్డిని కలవకపోవడం మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది అయితే ఆమ్రపాలి కాట ఇప్పుడు తెలంగాణకు రిపోర్ట్ చేసిన తర్వాత స్మిత సబర్వాల్ ప్లేస్ లో ఆమ్రపాలి కాటాను తీసుకోబోతున్నారా అనే చర్చ కూడా పెద్ద ఎత్తున జరుగుతోంది స్మిత సబర్వాల్ ఇప్పటివరకు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవలేదు అయితే ఈ ప్లేస్ లో ఇప్పుడు ఆమ్రపాలి కాట రాబోతున్నారు అనే పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది అసలు ఇంతకీ ఏం జరుగుతోందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంతకన్నా ముందు ఒకసారి దీనికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మొత్తంగా ఒకసారి స్మిత సబర్వాల్ కి సంబంధించి ఒకసారి కెరీర్ గురించి చూస్తే కనుక 2001 లో ఆదిలాబాద్ ట్రైనీ కలెక్టర్ గా ఆమె తన కెరీర్ ని ప్రారంభించారు 2010 లో కరీంనగర్ ఆ తర్వాత మెదక్ కలెక్టర్ గా పనిచేశారు స్మిత సబర్వాల్ తన పనితీరుతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు ఆమె పనితీరు చూసి సీఎంఓ అదనపు కార్యదర్శిగా నియమించడం కూడా జరిగింది అంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పలు హోదాల్లో పనిచేశారు స్మిత హైదరాబాద్ లో జాయింట్ కలెక్టర్ గా కూడా పనిచేశారు ఆమె ఐపీఎస్ ఆఫీసర్ అకున్ సబర్వాల్ ను పెళ్లి చేసుకున్నారు స్మిత సబర్వాల్ ఆంధ్రప్రదేశ్ క్యాడర్లు 2010 ఐఎస్ బ్యాచ్ కు చెందిన ఆమ్రపాలి రాష్ట్రం విడిపోయాక తెలంగాణలో కలెక్టర్ గా పనిచేశారు ఆమ్రపాలి కూడా తన పనితీరుతో సంచలన కలెక్టర్ గా పేరు తెచ్చుకున్నారు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా ఐఎస్లలో ప్రత్యేకమైన గుర్తింపు పొందారామె ఇక రాష్ట్ర విభజన తర్వాత వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ గా పనిచేశారు ఆమ్రపాలి తన పరితిరతో డైనమిక్ ఆఫీసర్ గా పేరు తెచ్చుకున్నారు ఆమ్రపాలి అంతేకాదు తెలంగాణ ప్రభుత్వంలో ఆమె వివిధ హోదాల్లో కూడా పనిచేశారు 2018 లో తెలంగాణ ఎన్నికల సంయుక్త ప్రధానాధికారిగా అంతకుముందు జీహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్ గా కూడా పనిచేశారు తనదైన ముద్రను వేసుకున్నారు మంచి అధికారిగా గుర్తింపు తెచ్చుకున్నారు ఆమ్రపాలి కాట రైట్ ఇక 2020లో ఆమెకు ప్రధాని కార్యాలయం నుంచి పిలుపు రావడంతో అక్కడ డిప్యూటీ సెక్రటరీగా పనిచేశారు అతి చిన్న వయసులోనే పిఎంఓలో డిప్యూటీ సెక్రటరీగా నియమితులైన వారిలో ఒకరిగా నిలిచారు ఆమ్రపాలి 2018 ఫిబ్రవరిలో ఐపీఎస్ అధికారి సమీర్ శర్మను పెళ్లి చేసుకున్నారు ఇక ఇప్పుడు కేంద్ర సర్వీస్లో డిప్యూటేషన్ పూర్తయింది దాంతో తెలంగాణ ప్రభుత్వానికి వచ్చి రిపోర్ట్ చేశారు ఇక్కడ రిపోర్ట్ చేశారు అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు ఇదిలా ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఉన్నతాధికారులంతా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలుస్తున్నారు ఇందులో భాగంగా ఇన్నాళ్ళు దూరంగా ఉన్న ఓఎస్డీ ప్రియవర్గీస్ కావచ్చు మున్సిపల్ అర్బన్ డెవలప్మెంట్ స్పెషల్ సిఎస్ అరవింద్ కుమార్ వీరంతా కూడా రేవంత్ రెడ్డిని కలిశారు అయితే స్మిత సబర్వాల్ మాత్రం ముఖ్యమంత్రిని కలవకపోవడంతో పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తుంది అయితే ఆమ్రపాలి కాట ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలవడంతో ఆమ్రపాలి కాటను ఇప్పుడు స్మిత సబర్వాల్ ప్లేస్లో తీసుకునే అవకాశం ఉంది అనే చర్చ కూడా చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది అసలు ఇంతకీ ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించడానికి లైవ్లో జాయిన్ అవుతున్నారు మధు ఇటు స్మిత సబర్వాల్ ఇప్పటివరకు వచ్చి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవలేదు రీసెంట్గా డిప్యూటేషన్ అంటే సెంట్రల్లో డిప్యూటేషన్ పూర్తి చేసుకొచ్చిన ఆమ్రపాలి కాట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన తర్వాత వచ్చే ఒక చర్చకు దారితీసింది సో ఏంటి ఏం జరగబోతోంది స్మిత సబర్వాల్ ప్లేస్లో ఆమ్రపాలి కాట రాబోతుందనే చర్చ జరుగుతోంది ఏంటి అక్కడ పరిస్థితి ఏంటి సీనియర్ ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇంతవరకు కలవలేదు అనేటువంటి అంశం భారీగా చర్చకు తావిస్తున్నమాట నిజమే దాంట్లో స్మిత సబర్వాల్ సీఎం పర్సనల్ సెక్రటరీగా ఉన్నారు ఆమె చాలా కీలకమైనటువంటి అధికారిగా గుర్తింపు తెచ్చుకున్నారు తెలంగాణలో అసలు ఐఏఎస్కి సంబంధించినటువంటి సివిల్స్లో టాపర్గా పేరుగాంచారు ఆమె టాపర్ తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఆమె విధులు నిర్వహిస్తూ ఉన్నారు పలు డిపార్ట్మెంట్లు చేసిన తర్వాత సీఎం ముఖ్య కార్యదర్శిగా ఆమె సీఎం సంబంధించినటువంటి సంయుక్త కార్యదర్శిగా జాయిన్ అయినటువంటి పరిస్థితి ముఖ్యంగా సివిల్ సంబంధించినటువంటి నీటిపారుదల శాఖకు సంబంధించినటువంటి అంశంలో ఆమె సంయుక్త కార్యదర్శిగా ఉన్నారు నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి జలసౌధలో నిర్వహించినటువంటి రివ్యూలో ఆమె పాల్గొనలేదు సో గతంలో చాలా యాక్టివ్గా ఉండేది గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు సీఎం సంబంధించినటువంటి కోటరీలో ముఖ్య అధికారిగా స్మిత సబర్వాల్ కనిపిస్తూ ఉండేది సో కానీ ఇక్కడ ప్రభుత్వం ఏర్పాటయ్యి ఇన్ని రోజులైనా కూడా దాదాపు వారం రోజులైనా కూడా ఎక్కడ ఆమె కనపడకపోవడము సీఎంను కలవకపోవడము దాంతోపాటు నిన్న నీటిపారుదల శాఖకు సంబంధించినటువంటి అంశంలో రివ్యూలో
ఆమె పాల్గొనకపోవడం అంటే సమాచారం ఇచ్చినట్టుగా తెలుస్తుంది అధికారులు అధికారులు సమాచారం ఇచ్చినా ఆమె రివ్యూకి రాకపోవడం వెనక ఆంతర్యం ఏంటి అనేటువంటిది ప్రస్తుతం భారీగా చర్చ కొనసాగుతా ఉంది దాంతో పాటు ఆమ్రపాలి 2010వ సంవత్సరానికి చెందినటువంటి సివిల్స్ అధికారి హైదరాబాద్ అర్బన్ లో పని చేశారు హైదరాబాద్ జిల్లా కలెక్టర్ గా పని చేశారు తెలంగాణలో తర్వాత వరంగల్ కలెక్టర్ గా పని చేశారు తర్వాత డిప్యూటేషన్ పైన కేంద్రానికి వెళ్ళారు సో ఆమె తిరిగి డిప్యూటేషన్ పూర్తయిన తర్వాత ఇక్కడ వచ్చి రిపోర్ట్ చేశారు రేవంత్ రెడ్డిని కలిశారు సో ఆమె ప్లేస్ ని ఆమ్రపాలి పూర్తి ఆమె రీప్లేస్ చేయనుందా అనేటువంటిది భారీగా చర్చ కొనసాగుతా ఉంది ఎందుకంటే స్మితా సబర్వాల్ ఇంతవరకు సైలెంట్ గా ఉన్నారు ప్రియా వర్గీస్ నిన్న రేవంత్ రెడ్డిని కలిశారు మాజీ సీఎం ఓఎస్డి అలాగే అరవింద్ కుమార్ కూడా నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు కానీ ఇంతవరకు స్మితా సబర్వాల్ కలవకపోవడం ఏంటి అనేటువంటిది భారీగా చర్చ కొనసాగుతుంది అటు నుంచి ఇన్ఫర్మేషన్ లేదు ప్రభుత్వం నుంచి మరి ఏం జరగనుంది అనేటువంటిది సర్వత్రా చర్చ కొనసాగుతా ఉంది ఆమ్రపాలి సడన్ గా ఇక్కడ రిపోర్ట్ చేయడము కేంద్ర డిప్యూటేషన్ నుంచి కంప్లీట్ చేసుకొని రేవంత్ రెడ్డిని కలవడంతో సో స్మితా సబర్వాల్ ప్లేస్ లో ఆమ్రపాలి ఇక్కడ రీప్లేస్ చేయనున్నారు అనేటువంటిది వారిగా వార్త వైరల్ అవుతా ఉంది ఎందుకంటే చాలా యాక్టివ్ ఐఏఎస్ ఆఫీసర్ గా ఆమెకు పేరు ఉంది గతంలో ఆమె పనిచేసినటువంటి కలెక్టర్ గా గాని yes yes మళ్ళీ మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ఆమ్రపాలి వర్సెస్ స్మితా సబర్వాల్ అనే అంశం ఇప్పుడు తెర మీదకి వచ్చిందని చెప్పుకోవాలి సెక్రటేరియట్ లో కావచ్చు లేకపోతే ప్రభుత్వ వర్గాల కావచ్చు పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తుందని చెప్పుకోవాలి ఎందుకంటే నీటిపారుదల శాఖకు సంబంధించి ప్రజెంట్ స్మితా సబర్వాల్ ఆ వ్యవహారాలు చూస్తున్న పరిస్థితి అయితే స్మితా సబర్వాల్ ఇప్పుడు స్మితా సబర్వాల్ ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవలేదు చాలా మంది ఐఏఎస్లు కావచ్చు ఐపీఎస్లు కావచ్చు కొత్త ప్రభుత్వం వచ్చాక ముఖ్యంగా ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి తన ప్రమాణ స్వీకారం తీసుకున్నాక చాలామంది ముఖ్యంగా తన అధికారాన్ని స్టార్ట్ చేసిన తర్వాత చాలామంది ఐఏఎస్లు కావచ్చు ఐపీఎస్లు కావచ్చు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలుస్తున్నారు వాళ్ళు అభినందనలు తెలుపుతున్నారు ఆయా శాఖలకు సంబంధించి కానీ స్మితా సబర్వాల్ ఇప్పటి వరకు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవలేదు ముఖ్యంగా ఆ శాఖకు సంబంధించి సమీక్ష నిర్వహించినప్పటికీ సమీక్షకు కూడా రాలేదు అయితే ఏం జరుగుతోంది అనే ఒక క్వశ్చన్ మార్క్ వినిపిస్తోంది ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఆమ్రపాలి కాటా సెంట్రల్ నుంచి తన డిప్యూటేషన్ పూర్తి చేసుకుని ఇటు తెలంగాణకు వచ్చి రిపోర్ట్ చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు రేవంత్ రెడ్డిని కలిసి పుష్పగుచ్చు అందించి విశేష కూడా అందించారు ఈ నేపథ్యంలో ఇప్పుడు ఇంట్రెస్టింగ్ డిస్కషన్ స్టార్ట్ అని చెప్పుకోవాలి ఒకసారి మధు దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను మధు ఏంటి అంటే ఏం జరిగే అవకాశం కనిపిస్తోంది ఇటు నీటిపారుదల శాఖకు సంబంధించి అంటే ప్రస్తుతం అడిషనల్గా స్మితా సబర్వాల్కి ఆ శాఖను అప్పగించడం జరిగింది కాబట్టి ప్రస్తుతం ఆ శాఖను ఆమ్రపాలికి కేటాయించే అవకాశం కనిపిస్తోందా లేకపోతే స్మితా సబర్వాల్ సంబంధించిన కొన్ని కొన్ని శాఖలు కూడా ఇన్ఫ్యాక్ట్ సీఎంఓకి సంబంధించి ప్రత్యేకమైన కార్యక్రమాలు కూడా చూస్తున్నారు కాబట్టి అవి కూడా అప్పగించే అవకాశం ఉంది ఏం జరిగే అవకాశం కనిపిస్తోంది ఆమ్రపాలి విషయంలో ఆమ్రపాలి నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన తర్వాత స్మితా సబర్వాల్ ప్లేస్ లో ఆమెను రీప్లేస్ చేయనున్నారు అనేటువంటిది భారీగా వార్త వైరల్ అవుతా ఉంది ఎందుకంటే స్మితా సబర్వాల్ ఇంతవరకు రిపోర్ట్ చేయలేదు ప్రభుత్వ పెద్దలను కలిసే ప్రయత్నం చేయలేదు ఇదే అంశం పైన భారీగా చర్చ కొనసాగుతా ఉంది ఎవరైతే గతంలో స్మితా సబర్వాల్ కావచ్చు అరవింద్ కుమార్ కావచ్చు ప్రియాంక వర్గీస్ వీళ్ళెవరు కూడా కలవనప్పటికీ నిన్న ఇద్దరు కలిశారు ప్రియాంక వర్గీస్ అలాగే అరవింద్ కుమార్ కలిసి శుభాకాంక్షలు తెలిపారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి స్మితా సబర్వాల్ ముఖ్య అధికారిగా పేరుంది ఆమె ఐఏ టాపర్ గా పేరుంది సో ఆమె కలవకపోవడం వెనకాల ఆంతర్యం ఏంటి అనేటువంటి చర్చ కొనసాగుతుంది భారీగా బీఆర్ఎస్ పార్టీకి ప్రోలో ఆమె కొన్ని మెసేజ్లు పాస్ చేయడము ఆమె పైన ఇదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు తీవ్ర విమర్శలు చేయడము ఆమె ఐఏఎస్ అధికారిక కంటే కూడా ఆ బీఆర్ఎస్ పార్టీ నేతగా వ్యవహరిస్తున్నారనేటువంటి ఆరోపణలు గతంలో ఇదే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందుకు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆరోపణలు చేశారు సో ఆమె కాస్త దూరంగానే ఉంటున్నట్టుగా చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది ఎందుకంటే నీటిపారుదల శాఖకు సంబంధించి నిన్న ఖైరతాబాద్లో ఉన్నటువంటి జలసౌదలో మంత్రి ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసినటువంటి రివ్యూకి సుదీర్ఘమైనటువంటి రివ్యూ నిర్వహించారు ఉత్తమ్ కుమార్ రెడ్డి నీటిపారుదల శాఖ పైన ఆమె ఆ రివ్యూ కూడా హాజరు కాకపోవడంతో ఈ అనుమానాలు మరింతగా ఎక్కువగా వ్యక్తం చేస్తూ ఉన్నారు పొలిటికల్ సర్కిల్లో ఎందుకంటే నిన్న ఆమ్రపాలి రేవంత్ రెడ్డిని కలిసి రిపోర్ట్ చేసి బొకే ఇచ్చి శుభాకాంక్షలు తెలిపిన తర్వాత కేంద్ర సర్వీస్ నుంచి ఆమె కేంద్రం లేదా డిప్యూటేషన్ పైన వెళ్ళారు అది డిప్యూటేషన్ కంప్లీట్ కావడము ఇక్కడ రాష్ట్ర సంబంధించిన ప్రభుత్వానికి రిపోర్ట్ చేయడంతో ఆమె త్వరలోనే రాష్ట్ర సర్వీస్లోకి ఎంటర్ కానున్నారు కీలకమైనటువంటి పోస్ట్ తీసుకోనున్నారు ఐఏఎస్ ఆఫీసర్గా ఆమె ఇప్పటికే సక్సెస్ఫుల్ ఆఫీసర్గా ఉమెన్ ఆఫీసర్గా పేరు తెచ్చుకోవడం జరిగింది అర్బన్లో పనిచేసినటువంటి అనుభవము తెలంగాణలో కలెక్టర్గా పనిచేసినటువంటి అనుభవం కావచ్చు తర్వాత ఢిల్లీలో కేంద్రంలో డిప్యూటీకి డిప్యూటేషన్ పైన వెళ్ళడం ఇవన్నీ ఆమెకు ప్లస్గా మారేటువంటి అవకాశం ఉంది అతి చిన్న ఏజ్గా చిన్న వయసులోనే ఒక ట్రాక్ రికార్డు మంచిగా ఉండడము తర్వాత
2010వ సంవత్సరానికి సంబంధించినటువంటి సివిల్స్ లో విజయం సాధించినటువంటి ఆమె తెలంగాణనే ఎంచుకోవడంతో రాష్ట్ర కేడర్కి సంబంధించినటువంటి ఏ కేడర్ తెలంగాణ కేడర్ని ఎంచుకోవడం జరిగింది సో ఆమెకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ముఖ్యమంత్రి ఆమెను స్మితా సవర్వాల్ ప్లేస్ లో రీప్లేస్ చేసే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది అనేటువంటి పొలిటికల్ సర్కిల్ లో చర్చ అయితే కొనసాగుతా ఉంది నిన్న కొద్ది మంది కనపడని అధికారులు కనిపించారు మరి స్మితా సవర్వాల్ ఇకనైనా వెళ్ళి కలిసే అవకాశం ఉందా అనేటువంటిది అయితే చర్చ కొనసాగుతా ఉంది నిన్న జరిగిన రివ్యూకి రాలేదు ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించి దాదాపు వారం కావస్తా ఉంది రెగ్యులర్ గా సెక్రటరేట్ కొస్తా ఉన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరుస భేటీలు నిర్వహిస్తా ఉన్నారు వ్యాపారము ఇరిగేషన్ విద్యుత్ తర్వాత అన్ని అంశాలపైన ఆయన రివ్యూ నిర్వహిస్తా ఉన్నారు కాబట్టి మరి స్మితా సబర్వాల్ వెళ్ళనుందా లేదా అనేటువంటిది క్వశ్చన్ రైజ్ అవుతా ఉంది ప్రస్తానానికి మాత్రం ఆమ్రపాలి పైన భారీగా చర్చ కొనసాగుతా ఉంది త్వరలోనే స్మితా సబర్వాల్ ప్లేస్ లో ఆమెను రీప్లేస్ లో చేయనుంది ప్రభుత్వం అనేటువంటి విషయం పైన సచిన్ రైట్ రైట్ మధు థాంక్స్ ఫర్ ద అప్డేట్ సో మొత్తంగా ఏం జరగబోతుందని ఒక ఇంట్రెస్టింగ్ ఉత్కంఠ డిస్కషన్ మాత్రం సెక్రటేరియట్ లో జరుగుతుందని చెప్పుకోవాలి సో ఏం జరగబోతోంది ఎవరు ఎవరి ప్లేస్ లో ఎవరు రాబోతున్నారు ముఖ్యంగా ఆమ్రపాలికి సంబంధించి ఎటువంటి శాఖను కేటాయించబోతున్నారని ఒక డిస్కషన్ మాత్రం జోరందుకుంది స్మితా సబర్వాల్ ఇప్పటికైనా వచ్చి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలుస్తారా లేదా అని ఇంట్రెస్టింగ్ డిస్కషన్ కూడా కంటిన్యూ అవుతుంది సో ఏం జరుగుతుందని మాత్రం వేచి చూ